వెల్కమ్ టు D24 న్యూస్. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో తమకు రావాల్సిన సొమ్ము వెంటనే ఇప్పించండి అంటూ ఆందోళన చేపట్టారు. కావేరీ సీడ్స్ వారి మొక్కజొన్న విత్తనాలని సాగు చేసిన మునగాల గ్రామ రైతులు నష్టపోయామంటూ ఆందోళన చెందుతున్నారు. కావేరీ సీడ్స్ ప్రతినిధి అడప కనకరాజు సొమ్ములు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని, కనకరాజుకు చెందిన ఎరువుల దుకాణం ఎదుట రైతులు దీక్ష చేపట్టారు. విషయం తెలుసుకున్న రాజానగరం ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించి రైతులకు అండగా నిలబడ్డారు. రైతులకు రావాల్సిన బకాయి 57 లక్షల రూపాయలు పెంచే బాధ్యత తీసుకుంటానని రైతులకు ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ హామీ ఇచ్చారు. రైతులు తమ ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని బలరామకృష్ణ అన్నారు. రైతులకు నిమ్మరసం ఇచ్చి ఎమ్మెల్యే బలరామకృష్ణ రైతుల చేత దీక్ష విరమింపు చేశారు. మన రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మునగాల గ్రామానికి చెందినటువంటి రైతులు కావేరీ సీడ్స్ నమ్ముకుని 241 ఎకరంలో పంటేశారు. వాళ్ళకి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రిప్రజెంటివ్ అడప కనకరాజు గారు, ఆయన కంపెనీ రిప్రజెంటివ్గా ఉంటూ మాట్లాడతారు. ఆ కంపెనీ ద్వారా ఆయన డీలర్గా వ్యవహరించి విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఇవన్నీ కూడా ఆయన సప్లై చేస్తున్నారు. రైతులకి ఎకరానికి 80,000 రూపాయలు పంట ఎంత వచ్చినప్పటికీ, పంట ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మీకు 80,000 రూపాయలు పంట నిమిత్తం చెల్లిస్తానని చెప్పి కావేరీ సీడ్స్ తరఫున అడప కనకరాజు గారు ఈ రైతులందరికీ కూడా మాట ఇచ్చారు. మాట ఇచ్చి నేను హామీగా ఉంటాను, గతంలో కూడా మీకు హామీగా ఉండి నేను పంటలు ఇచ్చాను, ఆ విధంగానే మీకు డబ్బులు చెల్లించాను అని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని పూర్తిగా రైతులు నమ్మి 248 ఎకరానికి మునగాల గ్రామంలో పంటలు వేశారు. పంట పండిన కాడికి మొత్తం తీసుకున్నారు, కానీ వీళ్ళకి పార్ట్ పేమెంట్ ఇచ్చింది. అంటే కొంత పేమెంట్ ఇచ్చి మిగతా పేమెంట్ అడిగితే రేటుకి వెళ్ళండి అని చెప్పుకుంటూ ముందుకు వెళ్తారు. ఎలక్షన్ ముందు అడిగితేమో ఎలక్షన్ కూడా అమల్లో ఉంటే డబ్బులు రావట్లేదని చెప్పారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అడిగితేనేమో రేపు మా పని తగ్గించుకుని చెప్తారు. ఈ రైతులకు మళ్ళీ పంట వేసుకునే సీజన్ రావడం వల్ల రైతులు మళ్ళీ పొలాలకి ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉంటారో, ఆ భూమి యొక్క యజమాని ఉంటారో వాళ్ళకి చిస్తులు చెల్లించి పంటలు వేసుకోవాల్సినటువంటి సమయం ఇది. అదేవిధంగా పంటలు వేయాలి అని అంటే కూడా పెట్టుబడులు అవసరం. ఆ యొక్క మిగిలిన డబ్బులు ఏదైతే ఉందో పార్ట్ పేమెంట్, మిగిలిన పేమెంట్ ఇవ్వాలంటే పదే పది సార్లు మిగిలినప్పటికి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కావేరీ సీడ్స్ తాలూ కడప కనకరాజు గారు ఆ డబ్బులు ఇవ్వకుండా తప్పించగలుగుతున్నారని వీళ్ళ రైతులు చెప్తున్నారు. అదేవిధంగా ఆయన ఎన్నిసార్లు వచ్చినా దొరకట్లేదు అని చెప్పి రైతులందరూ ఏం చేయాలో అర్థం కాదు తెలియక వాళ్ళకి అర్థం కాక ఇంకా మనస్తాపం చెంది మేము ఏదో చెయ్యాలి చేస్తారు కానీ మా డబ్బులు రావని చెప్పి వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళకుండా ఈ యొక్క కడప కనకరాజు గారి షాప్ దగ్గరే పెంట వేసుకొని నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. నిరాహార దీక్షలో కూర్చుంటే కూడా ఏం చేయాలి అర్థం కావట్లేదు. కానీ మనకి ఇక్కడ వ్యవసాయ శాఖ ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఏడీ మల్లికార్జున రావు గారు వారికి కూడా ఫిర్యాదు చేశారు. వీళ్ళు వారు కూడా కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడారు, మాట్లాడితే కూడా సరైన స్పందన లేదు. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న రిప్రజెంటేటివ్తో కూడా మాట్లాడితే ఆయన కూడా స్పందన లేదు. వీళ్ళెవరూ గత 2 రోజులుగా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వచ్చి వీళ్ళ రైతుల సమస్యలు తెలుసుకుని రైతుల దగ్గరికి వస్తే మొత్తం విషయాలన్నీ తెలిసిన తర్వాత ఎవరైతే కావేరీ సీడ్స్ యాజమాన్యం ఉందో యాజమాన్యం తాలూకు జనరల్ మేనేజర్తో మాట్లాడాము. రైతులు ఎలా మీ కంపెనీ పేరుతో అన్యాయం అయిపోయారు, స్థానికంగా ఉన్నటువంటి మీ రిప్రజెంటేటివ్ కూడా కనపడకుండా వెళ్ళిపోయాడు, ఆయన కూడా ఎంతసేపు రేపు మాపని చెప్పేసి పార్టీ పేమెంట్ ఇచ్చి ఉన్నదంతా చూశారంటే మాకు కూడా తెలిసింది. మేము ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తాము, వారం రోజులు గడిపేమని చెప్పడం జరుగుతారు. ఖచ్చితంగా వారం రోజులు వాళ్ళ సమయాన్ని ఇచ్చాము. ఎందుకంటే ఎవరికైనా సరే కొంచెం సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ వారం రోజుల సమయంలో రైతులకి కావలసినటువంటి బకాయిలు 57 లక్షల రూపాయలు కావేరీ సీడ్స్ యాజమాన్యం చెల్లిస్తుందని చెప్పి ఆశాభావాన్ని చేస్తాం. అలా చెల్లించకపోతే రైతులందరి తరఫున నేను కూడా కంపెనీ దగ్గరికి వెళ్ళి కంపెనీ దగ్గర కూర్చునైనా సరే డబ్బులు వసూలు చేసే విధంగా రైతులకు అండగా ఉంటాను. మీ ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు, మీ ఆరోగ్యాలు ఇప్పటికే ఛేదించిపోతున్నాయి. మీరు కూడా వ్యవసాయ పనులన్నీ చేసుకోవాల్సిన సమయం ఉంది. మీ వ్యవసాయాలు మీరు చేయండి. మీకు జరిగింది అన్యాయం అడప కనపరాజు గారు కానీ లేదా కావేరీ సీడ్స్ కానీ వాళ్ళిద్దరం కలిసి మీ డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుందాం. దాన్ని చట్టపరంగా తీసుకుందామా లేదా వాళ్ళు ఇముకబులుగా షెడ్యూల్ చేసుకుంటారా అనేది చూద్దాం. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం
ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మీకు న్యాయం జరిగే వరకు మీకు తోడుగా ఉండి మీకు అండగా ఉండి మాత్రం న్యాయం జరిపిస్తానని సందర్భంగా తెలియజేస్తూ మీకు దీక్షను విమర్శించమని చెప్పేసి మనం కోరుతున్నాం.